జూలై 27, 2011 అనుకుంటా. అప్పటి వరకు నా ఇంటిని, నా ఊరిని, నా స్నేహితుల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళని నేను ఆ రోజు మాత్రం నా పెట్టే బేడ మొత్తం సర్దుకొని నా ఊరి నుంచి చాలా దూరంగా పులివెందుల అనే సిటీలో ఉన్న డిప్లొమా కాలేజీలో నాకు సీట్ రావడం వల్ల అక్కడున్న హాస్టల్లో చేరడం జరిగింది. అలా ఆ రోజు నాకు నా ఊరికి, నా ఇంటికి, నా స్నేహితులకి మధ్య పెరిగిన ఆ దూరం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నిజానికి ఆ దూరం ఇంకొంచెం దూరంగా జరిగి చాలా దూరంగా మారిపోయింది. అప్పుడున్న ఆ దూరానికి కారణం నా చదువు అయితే, ఇప్పుడున్న ఈ దూరానికి కారణం మాత్రం డబ్బు. అలాంటి ఆ డబ్బుని సంపాదించడానికే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఎడారి దేశంలో చాలా ఒంటరిగా తిరుగుతున్నాను. ఎంత ఒంటరిగా అంటే, ఈ ఎడారి దేశంలో నాది అని చెప్పుకోవడానికి నాకంటూ ఏది ఉండదు. ఒకవేళ ఉన్నా అది శాశ్వతం కాదు. ఇలా నాది అని చెప్పుకునే అశాశ్వతమైన వస్తువుల్లో నాకు చాలా ఇష్టమైనది నా ఈ రూమ్. ఇది జస్ట్ ఒక రూమ్ మాత్రమే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఇదే నా ప్రపంచం. ఈ రూమ్లో ఉన్న చాలా రకాల విషయాలతో నేను చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాను. ఇక్కడున్న ఈ మంచం మీదే నా మొదటి యూట్యూబ్ వీడియోని షూట్ చేసింది. లాస్ట్ ఇయర్ మేకే మహినేమే, సేమ్ మహినేమే, ఆజ్ 9 తారీఖే. ఈ రూమ్లో ఉన్న ఈ గోడల మీదే ఆ వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలో, వాటికి సంబంధించిన ప్రాసెస్ని రాసుకుంది. ఈ రూమ్కు ఉన్న ఈ ఇనుప డోరే, ఈ ఎడారి దేశంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను ఫాలో అవ్వకుండా నాకు ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఉండడానికి నాకు సహాయపడింది. ఈ రూమ్కు ఉన్న ఈ విండోనే నాకు 3 పూట్ల అన్నం పెట్టింది. ఇట్స్ ఎ బ్రేక్ఫాస్ట్ టైం. ఇదేంది, నోట్ల కట్టలా? ఇది నా బ్రేక్ఫాస్ట్. ఇలా నాది అని చెప్పుకునే ఈ అశాశ్వతమైన నా ఈ ప్రపంచాన్ని చాలా తొందరలో శాశ్వతంగా వదిలిపెట్టబోతున్నాను. ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది, దీని తర్వాత ఈ హైట్కి వస్తుంది అనుకుంటున్నా. సో ఇక్కడ మ్యాటర్ ఏం జరుగుతుందంటే, మా ఇంట్లో మా ఓనర్కు 12 మంది పిల్లలు. ఎంతమంది? 12 మంది పిల్లలు. ఈ 12 మంది పిల్లలలో 2 అమ్మాయిలు. సో ఈ 2 అమ్మాయిలకు మ్యారేజ్ చేసేసి వాళ్ళ అత్తారింటికి పంపించేశాడు. సో మిగిలిన ఈ 10 మంది అబ్బాయిల్లో 2 ఆల్రెడీ పెళ్లి జరిగింది. సో ఈ పెళ్లి జరిగిన ఈ 2 అబ్బాయిలకు 2 చొప్పున 4 పిల్లలున్నారు. సో మొత్తానికి ఈ ఇంట్లో మా ఓనరు, ఓనర్ వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, ఇలా మొత్తం కలుపుకొని 18 మంది ఉంటున్నారు.
ఎంతమంది 18. సో ఈ 18 మందికి సర్వీస్ చేయడానికి వేరే కంట్రీస్ నుంచి వచ్చిన 4 వర్కర్స్ ఇంట్లో పనిచేసేవాళ్ళు. సో మొత్తానికి ఇంట్లో 22 మంది ఉంటున్నాము నాతో కాకుండా. సో ఈ 22 మందికి ఈ ఇల్లు చాలా చిన్నగా అయిపోయింది. సో అందుకనే మా ఓనరు నా ఈ రూమ్ని కూడా వాళ్ళ ఇంట్లోకే కలుపుకుంటూ అలాగే నా రూమ్ పక్కన కూడా ఒక కొత్త పోర్షన్ని కడుతున్నాడు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు కొత్తగా కట్టబోతున్న నా రూమ్ ఎలా ఉండబోతుంది అన్నది మనం ఇప్పుడు చూడాల్సిన సినిమా. ఇంకో విషయం, మా ఓనరు పరమ పిసినారే, అది మటుకు మీరు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోండి, ముందే చెప్తున్నా. సో ఇది నా రూమ్ పునాది. ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడి వరకు వెళ్తుంది. సో ఈ ల్యాడర్ ఇక్కడే కూర్చుంటుంది, దీన్ని ఇలా జరిపితే ఇంటి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ కార్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ ఉండదు, లేదంటే ఇంకొంచెం లోపలికి పోవాలి. లోపలికి వెళ్ళిపోతే ఇంకా నా రూము బాత్రూమ్ కన్నా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు నేనున్న రూమ్ చాలా పెద్దది. ఇప్పుడు ప్రజెంట్ నేనున్న ఈ రూమ్ని చూసుకుంటే ఇలా అడుగులతో కొలిచామనుకోండి, ఇది ఒక అడుగు, 2, 3 ఇలా కొలుచుకుంటూ వెళ్తే అక్కడి వరకు 15 అడుగులు వస్తుంది, అంటే 15 స్టెప్స్ నేను వేయగలుగుతాను. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి ఒక 18 అడుగులు ఉంది, ఇలా 15 అలా 18. కానీ ఇప్పుడు అక్కడ కడుతున్న నా రూమ్ ఏదైతే ఉందో ఇలా నిలువుగా 13 అడుగులు ఉంది, ఇక్కడ 15, ఇలా అడ్డంగా ఇక్కడ 18, అక్కడ మాత్రం 14. అంటే ఇక్కడ ఒక 2 అడుగులు, ఇటు ఒక 4 అడుగులు వెళ్ళిపోయాయి. దానికి తోడు మళ్ళీ ఆ ల్యాడర్ ఏదైతే ఉందో అది ఇంకా నా రూమ్లోకే వస్తుంది. సో దాన్ని ఇంకొంచెం జరిపారనుకోండి, సో ఇలా నిలువుగా నాకు తెలిసి ఒక 8 అడుగులు లేకుంటే ఒక 10 అడుగులు వచ్చేస్తుంది, ఇలా అడ్డంగా 14. చాలా చిన్న రూమ్ అయిపోతుంది. ఇక్కడ నా రూమ్కు సంబంధించిన డోర్ వస్తుంది, ఇక్కడ ఒక విండో. సో నేను బయట నుంచి ఎంటర్ అవుతాను. ఎంటర్ అయిన వెంటనే ఇందులోనే బాత్రూమ్, ఇందులోనే కిచెన్, ఇందులోనే నిద్రపోయే ప్లేస్ అన్నీ ఇక్కడే. చాలా చిన్న రూమ్. ఒకవేళ ప్లేస్ సరిపోవడం లేదని చెప్పేసి నా రూమ్ ఇంకొంచెం జరిపారనుకోండి లోపలకు, సో నా దగ్గర ఉన్న సామాన్ నేను ఏది తీసుకొని రాలేను నా రూమ్లోకి. నా ఫ్రిడ్జే ఒక టంకు పెట్టే మాదిరి ఇంత చాలా పెద్దగా ఉంది. దానికి తోడు మంచం, నేను వంట చేసుకోవడానికి ఆ టేబుల్, ఆ పొయ్యి, ప్లస్ నా మంచము, ఇదంతా ఉంటుంది. అందులోనే మళ్ళీ బాత్రూమ్ కూడా, చాలా చిన్న రూమ్. అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడున్న రూమ్స్తో కంపేర్ చేసుకుంటే నా రూమ్ ఇప్పుడు కడుతున్న రూమ్ కొంచెం పెద్దదే, కొంచెం పెద్దది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా డ్రైవర్స్ రూమ్స్. ఇక్కడ బయట ఇవన్నీ చాలా చిన్న 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 రూమ్స్. సో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం పెద్ద రూమే. చూద్దాం మనమేమి ఇక్కడ కాపురం ఉన్నాం కదా, సంపాదించుకోవాలి వెళ్ళిపోవాలి. సో జస్ట్ ఇప్పుడే మా మేడం కూడా వచ్చి చూసి వెళ్ళింది. సో దీన్ని ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ పెట్టాల్సిందే అంట. సో నా రూమ్ కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది, చాలా చిన్నగా అయిపోతుంది. సో ఆవిడ చెప్తున్న మాట ఏమిటంటే, అట్లండి ఇది మా పక్కిల్లు నేబర్స్, ఇది కూడా ఒక డ్రైవర్ రూమే. సో వీళ్ళు ఈ గోడ కాకుండా బయటకు వచ్చి కట్టారు. సో మా మేడం ఏం చెప్తుందంటే, ఈ గోడ ఉంది కదా, సో మామూలుగా ఇక్కడ డోర్ వచ్చేది, సో ఈ డోర్ ఇక్కడ కాకుండా ఇంకొంచెం ముందరికి వచ్చి దీనికి సమాంతరంగా ఇలా ఎంతవరకు కడదాము, రూమ్ బాగుంటుంది అంటుంది. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే, ఈ గోడ వరకే మా ఇల్లు, ఆ ఇల్లు కూడా, ఈ ఇల్లు కూడా, ప్రతి ఒక్క ఇల్లు, ఈ గోడ మనకు గోడ ఎంతవరకు ఉంటుందో అంతవరకే మన ఇల్లు. ఈ ప్లేస్ మొత్తం కూడా గవర్నమెంట్కు సంబంధించింది, మున్సిపాలిటీకి సంబంధించింది. ఒకవేళ మనం ఆ గోడ పగలగొట్టుకొని నా రూమ్ కొంచెం బయటికి తీసుకొని రావాలి అంటే ఖచ్చితంగా మనం గవర్నమెంట్కి అప్లై చేసుకోవాలి, కొంచెం డబ్బు కూడా ఖర్చు అవుతుంది. ఇలాంటి డబ్బు ఖర్చు అయ్యే విషయాల్లో మా ఓనరు అస్సలు వెళ్ళాడు. మా ఓనర్ ఎలాంటి వాడు అంటే, పిసినారి, పిరికి ఈ రెండు కలిపిన మిశ్రమం మా ఓనర్. సో అతను సౌదీలో ఉన్నాడు, సాయంత్రం వస్తాడు. అతను వచ్చిన తర్వాత తెలుస్తుంది నా రూమ్ ఇంకొంచెం బయటికి వెళ్ళి పెరుగుతుందా, లేకపోతే అందులోనే ఆ చిన్న రూమ్లోనే ఉండాలా అని. చూద్దాం, సాయంత్రం వస్తాడు సౌదీ నుంచి. సో మొత్తానికి నా రూము ఇంకొంచెం ఇటు సైడ్ జరిగింది. ఇక ఈ గోడ పగలగొడతారా లేదా అన్నది మా ఓనర్స్ తెలుస్తుంది. 99% ఈ గోడ పగలగొట్టరు, ఇక్కడే వస్తుంది. అక్కడ రావాల్సిన విండో ఇటు సైడ్ వస్తుందంట, ఇటు సైడ్ విండో, అటు సైడ్ నుంచి ఎంట్రీ డోర్, ఇది మెయిన్ డోర్. సో జస్ట్ ఇప్పుడే మా ఓనర్ సౌదీ నుంచి వచ్చాడు. సో అతను వచ్చిన తర్వాత చెప్తున్న విషయం ఏమిటంటే, మనం గోడ పగలగొట్టుకొని బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మన హద్దులు ఎంతవరకు ఉన్నాయో అక్కడికే కట్టండి అంటున్నాడు.
కానీ అలా కడితే చాలా చిన్న రూమ్ అయిపోతుంది. ఇలా కడితే మనకెందులేండి, మనమేమైనా ఇక్కడ కాపురం ఉంటున్నామా? లేదు కదా, సంపాదించుకోవాలి, వెళ్ళిపోవాలి. కానీ ఈ రూమ్ కంప్లీట్ అయ్యే లోపల మా ఓనర్ డబ్బులు సేవ్ చేసుకోవడానికి ఇంకా చాలా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. సో చూద్దాం ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తాడో నేను ఆ రూమ్లోకి చేరే లోపల. సో మొత్తానికి ఇప్పుడు నా రూమ్లా కనిపిస్తుంది. సో ఈ చిన్న బాక్స్ ఏదైతే ఉందో ఇది బాత్రూమ్ అన్నమాట. సో అక్కడ డోర్ వస్తుంది, ఆ డోర్ నుంచి ఓపెన్ అయ్యి వచ్చిన వెంటనే బాత్రూము. అలా వెళ్తే ఇక్కడ మనకి ఇష్టం వచ్చినట్టు నిద్రపోవచ్చు, నిద్రపోవచ్చు, వంట చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇది నేను చెప్పా కదా మా ఓనరు పిసినారి పిరికి, మళ్ళీ ఇక్కడ గోడ కట్టిస్తున్నాడు. ఆల్రెడీ గోడ ఉంది అక్కడ, కానీ మళ్ళీ గోడ కట్టేసి ఇంకొంచెం లోపలికి జరిపాడు. ఎందుకు అంటే మనం ఇక్కడ ఏమైనా డ్రిల్ అలాంటివి వేసామనుకోండి, సో అవతల ఏమైనా క్రాక్ అవుతుందేమో వాళ్ళని చెప్పేసి మళ్ళీ ఇలా. సో మొత్తానికి నా రూమ్ అయితే 90% కంప్లీట్ అయిపోయింది. ఇంకొంచెం ఇంకా ప్లాస్టింగ్ చేయాలి, పైన స్లాబ్ కూడా వేయాలి. చూడండి ఎలా ఉంది ఇప్పుడు. ఇది డోరు, డోర్ ఓపెన్ చేసుకుని వచ్చిన వెంటనే ఇక్కడ బాత్రూమ్. అండ్ ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇక్కడ మంచం వేసుకుంటాను. ఈ మంచానికి కరెక్ట్ సరిపోతుంది. ఇక్కడ ఇక్కడ మంచం వేసుకుంటాను. అండ్ ఇక్కడ ఆ సోఫా పెట్టుకుంటాను, లేకపోతే సోఫా ఇక్కడ పెట్టుకుంటాను. సిద్ధుంటుంది. ఇంకా వండుకోవడం అంటే ఇంకా బాత్రూమ్ పక్కనే ఒక చిన్నగా ఏదైనా సెట్టింగ్ చేసుకుని ఇక్కడ వండుకోవాలి. ఇక్కడ విండో వస్తుంది పూర్తిగా. ప్రస్తుతానికి అయితే ఏం లేదు పైన. అండ్ ఇక్కడ ఏసీ, ఇక్కడ ఏసీ పెట్టుకునే అవకాశం ఉంది. సో ఇది మొత్తానికి నా కొత్త ప్రపంచం. ఈ రూమ్కు సంబంధించిన డిజైన్ వేస్తున్నప్పుడు దీన్ని కడుతున్నప్పుడు నాకు కొంచెం చిన్న రూమ్లా అనిపించింది. అంతకుముందు ఉన్న రూమే చాలా పెద్ద రూమ్ అనిపించింది. కానీ ఇది కొంచెం కొంచెం కంప్లీట్ అయిపోతూ వస్తున్నంతసేపు కొంచెం పెద్ద రూమ్లాగా అనిపిస్తుంది. నా రూమ్లోకి ఇంకొక అతను కూడా వచ్చే అవకాశం ఉంది, అంటే ఈ మజ్లిస్లో నా బ్యాక్ సైడ్లో ఉన్న మజ్లిస్లో పనిచేయడానికి. సో నా దగ్గర ఒక మంచం ఉంది. సో స్టెప్ బై స్టెప్ ఇక్కడ మంచాలు వస్తాయి కదా, కింద ఒక మంచం పైన ఒక మంచం. సో అలాంటి మంచం ఇక్కడ తెచ్చి పెట్టుకునే అనుకోండి, మేమిద్దరం ఇక్కడే పనుకోవచ్చు. నేను కింద అతను పైన, ఇక్కడ బాత్రూము, ఇక్కడ వండుకుంటాను. అండ్ ఈ ప్లేస్ మొత్తం కూడా ఇక్కడ నా బ్యాక్ సైడ్ ప్లేస్ మొత్తం కూడా నాకు ఫ్రీగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైనా వండుకుని తినుకునే ప్రయత్నం చేయాలి. చాలా పెద్ద రూమే. దీని మీద స్లాబ్, ఇంకా పెయింటింగ్, కింద ఫ్లోర్లో కొంచెం కార్పెట్, ఇక్కడ ఏసీ, ఇదంతా వేస్తే లైటింగ్ సన్నగా ఉంటుంది. ఈ రూమ్ కట్టడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, అంటే అనుకున్నది ఒకటి అయినది ఇంకొకటి అన్నట్టు. ఇక్కడ చూడండి, రూమ్ కట్టడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ విండో చాలా పెద్ద విండో పెడితే బాగుంటుంది అన్నది అని మా మేడం ప్లానింగ్. సో అలానే ఆవిడ కట్టించింది. కానీ మా ఓనర్ నిన్న సౌదీ నుంచి వచ్చి ఇంత పెద్ద విండోని, ఇంత పెద్ద విండో అవసరం లేదు అని చాలా చిన్న విండో ఇప్పుడు మళ్ళీ కట్టించాడు. సో దీనికి కారణం ఏముంటుందంటే నాకు తెలిసి మా ఓనర్ ఎలాంటి వాడు, పీనాసి పిసినారి ఈ రెండు కలిపిన మిశ్రమం. సో ఇంత పెద్ద విండో ఇక్కడ పెట్టామనుకోండి, సో ఆ విండోకి కొత్త విండో అతను కొనాలి, అంటే దానికి డబ్బులు పెట్టాలి. సో దానికన్నా మంచిది ఆ డ్రైవర్ రూమ్ ఆల్రెడీ ఉన్న స్మాల్ విండో సైజ్లోనే ఈ విండోని మనం కట్ చేస్తే ఆ విండో ఇక్కడ పెట్టేస్తే డబ్బులు మిగులుతాయి కదా అని అతని ఉద్దేశం. సో దానికోసమే ఇలా చేయించాడు. సో ఇది మా ఓనర్ గాడి పరిస్థితి. వైర్ వైర్ మా ఓనర్ గాడి పరిస్థితి ఇలా ఆలోచిస్తాడు. అతని ఇల్లు, అతని డబ్బు. సో మొత్తానికి అయితే ఇక్కడ మనకు ఈ కరెంట్కు సంబంధించి మొత్తం సెట్టింగ్ అయితే చేసేసారు, ప్లానింగ్ మొత్తము ఇక్కడంతా. సో ఇక్కడ వచ్చేసి ఆ ఏసీ ఉంటుంది కదా. సో అంతకుముందు నా రూమ్లో విండో ఏసీ ఉండేది, విండో ఏసీ చాలా ఎక్కువ సౌండ్ చేస్తూ ఉండేది. సో అలాంటి ఏసీ కాకుండా ఇప్పుడు ఇలా వాళ్ళ ఇలా ట్యూబ్ ఏసీ వస్తుంది కదా, స్మార్ట్ ఏసీ, అలాంటి ఏసీ ఇక్కడ లేకపోతే ఇక్కడ సెట్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికి సంబంధించిన స్విచ్ ఇది. అండ్ ఇక్కడ ఒక ప్లగ్ స్విచ్, అక్కడ ఒక ప్లగ్ స్విచ్, అక్కడ ఒక ప్లగ్ స్విచ్. సో నా రూమ్లో అంత చాలా పెద్ద అది ఫ్రిడ్జ్ ఉంది కదా, ట్రంక్ పెద్ద
ట్రంక్ పెట్టేమది, అంటే నాకన్నా హైట్లో ఉంది ఆ ఫ్రిడ్జ్. సో ఆ ఫ్రిడ్జ్ నేను ఎక్కడ పెడితే బాగుంటుంది ఆలోచిస్తే నేను ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. ఇట్ సైడ్ పెట్టేస్తే అది ఇంతవరకు వచ్చేస్తుంది, ఆ కార్నర్ మొత్తం కూడా మూసుకొని పోతుంది ఆ ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టేస్తే అడ్డంగా. ఏం చేస్తాం, దీన్ని ఎక్కువగా నేను యూస్ చేయలేను, కార్నర్ ఉంది కాబట్టి. సో ఆ ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టేస్తాను, అండ్ ఈ ఫ్రిడ్జ్ పక్కనే ఇక్కడ నా రూమ్లో ఉన్న సోఫా తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేస్తాను, ఎవరైనా వస్తే వాళ్ళు కూర్చోడానికి. అండ్ ఇక్కడ నా మంచం పెట్టుకుంటాను, ఓకేనా? అండ్ ఇక్కడ డోర్ ఓపెన్ చేసుకుని వచ్చిన వెంటనే ఇక్కడ కొంచెం వండుకునే ప్రయత్నాలు చేస్తాను. ఇక్కడ విండో ఉంటుంది కాబట్టి ఆ విండో ఓపెన్ చేస్తే స్మెల్ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ విండో, ఈ డోర్ ఉంటుంది కదా ఇక్కడ మెయిన్ డోరు, ఇది బయటకు ఓపెన్ అవుతుంది, లోపలే కాకుండా బయటకు ఓపెన్ అవుతుంది. ఇది బాత్రూము, ఇది లోపలికి ఓపెన్ అవుతుంది బయటికి కాదు. సో ఇలా ప్లానింగ్ చేసి అలా చెప్పాను. అండ్ ఇక్కడున్న స్విచ్చెస్ రెండు వచ్చేసి బాత్రూంలో వాటర్ హీటర్ కోసము, లైటింగ్ కోసము ఇది. అండ్ ఇక్కడ పైన ఎప్పుడైతే ఏమీ చేయలేదో ఇక్కడ స్లాబ్ ఏమి కట్టారు, ఇక్కడ మామూలుగా రేకులు కడతారు. సో దానికి సంబంధించిన రేకులు ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాయి. हमको 4 साल हुआ. सो फस्ट इला दीटर सपोर्ट कोसम इला दी सैटेको दाने मीद रेगल पी फिस्टर दाने तरह इवी कूम सीलिंग कोसम कोई प्लेट्स पड़ता है इंतवर वस्तु प्लेट्स इकोड़ इंतवर प्लेट्स अभी वस्ताई. सो लोपल को चीन व्यक्ति की रेकल यानी सैटअप यानी कपचा अदे. ఇక్కడ రేకులు యూజ్ చేయడం అంటే మనం ఇండియాలో యూజ్ చేసే రేకులు మాత్రం యూజ్ చేయరు, అంటే అలాంటి క్వాలిటీతో ఉన్న రేకులు యూజ్ చేస్తారు. కానీ దానికి తోడు ఇంకో అడిషనల్గా కూడా వీళ్ళు ఒకటి యూజ్ చేస్తారు. అది యూజ్ చేస్తేనే మనం ఆ రేకులు యూజ్ చేసుకొని ఇక్కడ ఈ కంట్రీలో ఉండగలం. అది యూజ్ చేయకుండా మనం డైరెక్ట్గా మనం ఇండియాలో వేసినట్టు డైరెక్ట్ రేకులు వేసేసుకున్నాం అనుకోండి, ఇక్కడున్న ఈ వేడికి మనం ఒక కుక్కర్లో ఉన్నట్టు ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఆ రేకుల మీద ఎక్స్ట్రాగా అడిషనల్గా వేసేది ఇక్కడ ఇది ఈ స్పాంజ్ ఇది చూడండి. ఇది సో ఇది మనకి ఇండియాలో వేసే నార్మల్ రేకు. సో దీనికి వీళ్ళు ఇలా ఈ ప్రతి ఒక్క రేకుకు కింద ఇలాంటి ఫార్ములాతో దీన్ని ఫిల్ చేస్తారు. సో అప్పుడు అది ఒక చాలా థిక్గా మారుతుంది, చూడండి ఇక్కడ చాలా థిక్గా మారుతుంది. సో ఈ పార్ట్ పైన పైకి వెళ్ళిపోతుంది, ఈ పార్ట్ కిందికి వస్తుంది, నా రూమ్ లోపలికి వస్తుంది. సో వేడి ఎండ ఎక్కువ తగిలినా కూడా ఏమైనా కూడా ఆ వేడి మొత్తం కూడా ఇది 90% ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని నాకు వేడి కలగకుండా నా రూమ్లో చల్లగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి నా రూమ్ 75% కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు పియూపీకి సంబంధించిన వర్క్ జరుగుతుంది. అండ్ బాత్రూంలో కూడా టైల్స్ వేసేసారు, చూడండి ఎలా ఉందా. ఇది బాత్రూము, బాత్రూంలో కూడా పియూపీ వేసారు పైన. సో ఇక్కడ లైటింగ్ రావాలి, పెయింట్ రావాలి, అలాగే ఇప్పుడు ఇక్కడ నా పాత రూమ్తో ఈ రూమ్ని కంపేర్ చేసామనుకోండి. సో స్పేస్ పరంగా నా పాత రూమ్ చాలా పెద్దగా ఉంది, ఈ రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది. కానీ ఇక్కడ ఫీచర్స్ పరంగా చూసామనుకోండి, అంటే రూమ్ ఉన్న స్టైల్ పరంగా చూస్తే ఈ రూమ్ చాలా అఫిషియల్గా అనిపిస్తుంది. ఇంకో 3 డేస్ పడుతుందట నేను రూమ్లోకి చేరడానికి. ఈరోజు శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, ఇంకో 3 డేస్ పడుతుంది, బుధవారం చేస్తాను. సో ప్రస్తుతానికి ఇక్కడున్న ఈ చెత్త చెదారం మొత్తం తీసేసి ఈరోజు టైల్స్ పరుచుతున్నారు. టైల్స్
పైన పెయింట్ వస్తుంది మొత్తం, ఇక్కడ ఏసీ వస్తుందంట, బాత్రూంలో రెడీ అయిపోయింది, ఇక్కడ విండో వస్తుంది. సో ఇది మా ఓనరు పిస్నారోడు అనుకున్నాము, అంటే పిస్నారోడు కదా ఇంతగా నేను చేయడు ఏదో జస్ట్ తూతు మంత్రంగా చేసేసి పెట్టేస్తాను అనుకున్నాను, కానీ బాగానే చేస్తున్నాను. కానీ దీని వెనకాల కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే నా ఈ రూము ఈ మజ్లిస్ అనే ఈ మజ్లిస్ ఉంది కదా నా వెనకాల, సో ఈ మజ్లిస్ పక్కనే ఉంది. ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, అంటే వేరే వాళ్ళు ఇలా మజ్లిస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నా రూమ్ కూడా చూడడానికో లేకపోతే ఏమైనా బాత్రూమ్ యూస్ చేయడానికో ఎప్పుడో సరే వస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పరువును పంచెలా కట్టుకొని తిరిగే రకం వీళ్ళు ఇక్కడ ప్రజలు. మా ఓనర్ అనే కాదు, చాలామంది ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా కూడా బయట షో ఆఫ్ ఎక్కువగా చేస్తారు, మా దగ్గర ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి. అలాంటి కేటగిరీలోనే మా ఓనర్ కూడా వస్తాడు. దానికోసమే బయట కనిపించేది ఖచ్చితంగా మనం బాగా డ్రైవర్ రూమ్ బాగా సెట్ చేయాలి అనే ఉద్దేశంతో నాకు తెలిసి చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఒకవేళ చేయాలనుకుంటే నా ఈ పాత రూమ్లోనే అతను చేయొచ్చు, కానీ నాకు ఫ్రిడ్జ్ కావాలి, నేను వంట వండుకోవడానికి నాకు గ్యాస్ కావాలి అని నేను ఎన్నిసార్లు ఏం అడిగినా కూడా నాకేవి అతను ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నా ఈ రూమ్లో ఆల్రెడీ ఒక ఫ్రిడ్జ్ ఉండేది, చాలా పెద్ద ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకుని నేను ఉండేవాడిని ఈ బ్యాక్ సైడ్లో. కానీ ఫ్రిడ్జ్ నేను బయట పడేసాను, ఎందుకంటే మా ఓనర్ చాలా పెద్దగా ఉంది ఫ్రిడ్జ్ పడేసేది. నేను నీకు కొత్త ఫ్రిడ్జ్ ఇస్తాను, అలాగే ఈ రూమ్లో ఉన్న ఈ సోఫా కూడా తీసుకొని రావాకు, నీకు ఒక కొత్త సోఫా ఇప్పిస్తాను. మంచం కూడా తీసుకొని రావాకు, కొత్త మంచం ఇస్తాను. నేను ఇక్కడ వంట వండుకోవడానికి ఇక్కడ ఇది యూస్ చేస్తాను, ఇది కూడా వేరే ఫ్రెండ్ నుంచి తెచ్చుకున్నాను నేను. సో ఇది కూడా పడేసే అక్కడ నీకు కొత్తగా కడతాను అంటున్నాడు. సో ఇది ఇక్కడ నుంచి ఏ సామాన్ తీసుకొని రావాకు ఎవ్రీథింగ్ ఐ విల్ బై ఫర్ యూ అంటున్నాడు. ఇక్కడ సో మా ఓనర్ చెప్పిన ఈ మాటల వల్ల నాకు నేను రాత్రి నిద్ర పట్టలేదు, ఏంది బా మా ఓనర్ ఇలా అంటున్నాడా అని. కానీ చాలా ఆలోచించిన తర్వాత నాకు అర్థమైన విషయం, నా ఈ రూము రోడ్డు పక్కనే ఉంది, రోడ్డు మీద ఉంది, దానికి తోడు వాళ్ళ మజ్లిస్ పక్కనే ఉంది, వాళ్ళ మెయిన్ డోర్ ఎంట్రన్స్లో ఉంది, కాబట్టి ఎవరైనా వచ్చిన వాళ్ళు చూస్తే ఆ డ్రైవర్ రూమ్ బాగుంది అంటే మంచోడే అని ఒక గుడ్ ఇంప్రెషన్ పడుతుంది అనే రకంగా ఆలోచించి చేస్తున్నారు. అంతేగాని వేరేది లేదా అది మ్యాటర్. ఇంకో 3 డేస్లో నేను అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది, 3 డేస్. బ్యూటిఫుల్ సన్ రైజ్. సో మొత్తానికి నా రూమ్లో 2 పనులు మిగిలిపోయాయి. ఏంటంటే సో ఫస్ట్ ఇక్కడ అక్కడ డోర్ రావాలి, సో డోర్ ఫస్ట్, అండ్ సెకండ్ వన్ ఇక్కడ బాత్రూంలో వాటర్ సప్లై ఇవ్వాలి అంతే. మిగిలిన ఈ పనులన్నీ కూడా ఎలక్ట్రిసిటీ కూడా వచ్చేసింది, దాన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది ఇప్పుడు మొత్తం. ఏమైంది జస్ట్ ఒక లైట్ ఫిక్స్ చేయాలి, ఇక్కడ ఒక లైట్ అక్కడ ఒక లైట్. అంతకుముందు నేనున్న ఆ రూమ్లో మాత్రం ఒకే లైట్తో నేను జీవితం గడిపేవాడిని, కానీ ఇక్కడ బాత్రూంలో కూడా లైట్ ఉంది. సో ఇది పరిస్థితి. సో ఈరోజు లోపల ఇది మొత్తం ఇక్కడ ఈ డోర్ వస్తుంది, ఇక్కడ ఈ డోర్ వస్తుంది, దాని తర్వాత నీట్గా ఇది క్లీన్ చేసుకొని మార్నింగ్ లేచిన వెంటనే ఇక్కడ ముంచెం వేసుకొని నిద్ర లేస్తేనే మనకి ఇక్కడ సన్ రైజ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలా సూపర్ ఉంది కదా వ్యూ. సో ప్రస్తుతానికి నా రూమ్కు సంబంధించిన పని 100% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ డోర్స్కు సంబంధించిన పని జరుగుతుంది. ఈ డోర్స్ ఒక్కటి ఫిక్స్ చేసేస్తే కంప్లీట్ అయిపోయినట్టు రూమ్. సో ఈరోజు సాయంత్రం నుంచి, ఈరోజు గురువారం, ఈరోజు సాయంత్రం నుంచి నేను స్లోగా నా ఒక్కొక్క వస్తువుని, నాకు కావాల్సిన వస్తువుని ఆ రూమ్లో సెట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. రేపు శుక్రవారం శనివారం నాకు 2 డేస్ హాలిడే ఇక్కడ. సో అంతే, ఈ నైట్ ఒక్కరోజు మాత్రమే ఆ పాత రూమ్లో నేను నిద్రపోతాను.
లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అదే నా రూమ్, అదే నా ప్రపంచం, అదే నా ఎవ్రీథింగ్. సో రేపు సాయంత్రం లోపల ఆ రూమ్ కూడా మొత్తం పగలగొట్టేస్తారు. ఇంకా ఆ రూమ్లోకి నేను నా జీవితంలో నేను ఎప్పుడు వెళ్ళాను, ఎందుకంటే అది మా ఓనర్ వాళ్ళ ఇంట్లో కలుస్తుంది కాబట్టి వాళ్ళ ఇంట్లోకి నేను ఎప్పటికీ వెళ్ళలేను. ఎప్పటికీ అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ అక్కడ ఏముంది అనేది నేను ఇప్పుడు చూడలేను. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సెక్యూర్ ప్లేస్, అంటే వెరీ ప్రొహిబిటెడ్ ప్లేస్, నిషేధమైన నిషేధం కాబోతుంది నా నా వరకు అది. అదే సాయంత్రం ఆ రోజు నిద్రపోయి అక్కడ రేపటి నుంచి ఉండిపోవాలి. ఈ వీడియో స్టార్టింగ్లో మా ఓనర్ గురించి ఒక విషయం చెప్పి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను, గుర్తుందిగా. అదే మా ఓనర్ పిస్నానితరం గురించి, అలాగే మా ఓనర్ నాతో చేసిన వాగ్దానాల గురించి కూడా నేను మీతో చెప్పాను. అవే కొత్త మంచము, కొత్త రిఫ్రిజిరేటరు అలాంటివి. మా ఓనర్ నాతో చేసిన వాగ్దానాలు నేను నమ్మేసి నా ఫ్రిడ్జ్ని ఎలాగో బయటపడేశాను. దానికి తోడు నా ఈ మంచాన్ని కూడా నాకు తెలిసిన వేరే ఫ్రెండ్కు నేను ఇస్తానని చెప్పేసి నేను వాగ్దానం చేశాను. కానీ మా ఓనర్ మాత్రం ఇవన్నీ మర్చిపోయి సౌదీకి వెళ్ళిపోయాడు. నియర్లీ 4-5 ఇయర్స్ బ్యాక్ నేను ఇండియా నుంచి కంట్రీకి పనిచేయడానికి వస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ ఈ రూమ్కి వస్తున్నప్పుడు, నా 4 జతల బట్టలు, ఆ బట్టలు పెట్టుకోవడానికి ఒక చిన్న బ్యాగ్తో నేను ఈ రూమ్లోకి వచ్చాను. కానీ ఇప్పుడు 4-5 ఇయర్స్ తర్వాత ఈ రూమ్ నుంచి ఆ రూమ్లోకి చేంజ్ అవుతున్నప్పుడు ఆ 4 జతల బట్టలు, ఆ చిన్న బ్యాగ్తో పాటు నా దగ్గర నాకు సంబంధించిన వస్తువులు మొత్తం కలుపుకుంటే ఇంకో 4-5 బ్యాగ్స్ వరకు అంత సామాన్ బయటకు వచ్చింది. సో ఇంత సామాన్ నా రూమ్లోకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, వీటితో నాకేమైనా ఉపయోగం ఉందా లేదా అనేది నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ ఈ బ్యాగ్ ఉంది కదా, సో ఈ బ్యాగ్లోనే నేను 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాగ్ నా 4 జతల బట్టలు తీసుకుని నేను ఇక్కడికి వచ్చింది. ఈరోజు ఈ బ్యాగ్ కాకుండా ఇంత సామాన్ మొత్తం నాదే, ఇదంతా నాదే. ఇదంతా ఎందుకు ఉందో నాకు అర్థం కావడం లేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం వీటి వల్ల నీకు? సో నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలి, ఏం తీసుకుని వెళ్ళకూడదు అని చెప్పేసి. సో ఇది నా మంచం, దీన్ని తీసుకుని వెళ్తాను. ఇక్కడున్న ఈ బాక్స్ కూడా తీసుకుని వెళ్తాను, దీన్ని వాష్ చేసుకొని మసాలాలో ఇవి పెట్టుకోవడానికి నాకు బాగుంటుంది. అక్కడ నుంచి ఆ గ్యాస్ స్టవ్ తీసుకుంటాను, టేబుల్ కాదు ఓన్లీ గ్యాస్ స్టవ్. మళ్ళీ అక్కడ నుంచి ఇలా వస్తే ఇక్కడుంది నా బట్టల బ్యాగ్, ఈ బ్యాగ్ కూడా తీసుకుని వెళ్తాను. వీటన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అనేది నాకు నా 4-5 సంవత్సరాల కష్టార్జితం ఏదైనా ఉందా అంటే ఈ బాక్స్, ఈ బాక్స్ వీటిని ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. సో ఈ 2 బాక్సెస్లో ఏమున్నాయంటే గత 4-5 సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్స్ కోసం, మా బంధువుల కోసం, మా చుట్టాల కోసం నేను కొన్న గిఫ్ట్ ఐటమ్స్ ఇందులో ఉన్నాయి. సో ఇలా ఎందుకు చేశానంటే నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇండియాకి వెళ్తున్నప్పుడు ఒకేసారి అందరికీ గిఫ్ట్స్ కొనాలంటే అంత డబ్బు మన దగ్గర ఉండదు, మనకు జీతం చాలా తక్కువ జీతం. సో అందుకని నా ప్రతి నెల సేవింగ్స్లో నుంచి నేను సేవ్ చేసుకున్న డబ్బుల్లో నుంచి అప్పుడు ఒక ఐటమ్ కొనుక్కొని ఇలా సేవ్ చేసుకొని పెట్టుకున్నవి 2 బాక్సెస్ అయ్యాయి. సో ఈ 2 బాక్సెస్ని కూడా ఖచ్చితంగా నేను పడేయకుండా తీసుకుని వెళ్ళాలి. ఇది నా 4-5 సంవత్సరాల కష్టార్జితం. మిడిల్ క్లాస్ లైఫ్ ఇలానే ఉంటుంది, ఇందులోనే మజా, ఇందులోనే కిక్. సో మొత్తానికైతే నా మంచం ఇవన్నీ కూడా నేను డిస్మాంటిల్ చేసేసాను, అండ్ ఏది పడేయాలి ఏది ఉంచుకోవాలనే క్లారిటీ నాకు ఫుల్గా ఉంది. సో ఇప్పుడు నేను మధ్యాహ్నం లంచ్ తినేసి, అన్నం తినేసి నీట్గా సాయంత్రం నుంచి ఒక్కొక్క ఐటము ఇవన్నీ నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఫస్ట్ అక్కడ పెట్టుకుంటాను ఆ రూమ్లో. అండ్ నాకు వద్దనుకున్న ఐటమ్స్ అన్నీ కూడా నైట్ టైం నేను పడేస్తాను, ఎందుకంటే చాలా చెత్త చెదరం ఉంది కదా. నేను ఇప్పుడు మార్నింగ్ టైం నేను పడేసాను అనుకోండి, పక్కింటి వాళ్ళు వీళ్ళు చూసి నన్ను కంప్లైంట్ చేస్తారు, మా ఇంటి ముందర ఎందుకు పెడుతున్నావు, ఇలా పెట్టద్దు అది ఇది అని చెప్పేసి చాలా రదన ఉంటుంది. అదే నైట్ పెట్టేసాం అనుకోండి, నైటే ఆ డస్ట్బిన్కి సంబంధించిన బండి వస్తుంది, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఇది పరిస్థితి. సో
సో ఫస్ట్ నా రూమ్లో ఉండే సామాన్ తీసుకొని వచ్చే ముందు ఇక్కడున్న ఒక నాలుగు రాళ్ళు తీసుకుని వెళ్ళేసి అక్కడ పేర్చాలి. ఎందుకంటే దీని మీద మనం నా మంచం పెట్టామనుకోండి కొంచెం హైట్లో వస్తుంది. దాని తర్వాత దాని కింద మనం మన సామాన్ మొత్తం కూడా పెట్టేస్తే కొంచెం నీట్గా కనిపిస్తుంది. సో రాళ్ళు ఫస్ట్ ఈ మంచం సెట్ చేయడానికి ఒక క్లారిటీ అంటూ రావడం లేదు. చూడండి ఎలా ఉందో. నా ప్లానింగ్ ఏముందంటే ఈ మంచం ఇలా పెట్టాలని అప్పటి నుంచి కూడా ఇదే ప్లానింగ్. సో ఇలా పెడితే మనకు ఇంతవరకు వస్తుంది. సో ఈ కొంచెం ప్లేస్ మాత్రమే నాకు ఉంటుంది. అలా కాకుండా ఇలా పెట్టాను అనుకోండి ఇలా ఇంతవరకు వస్తుంది ఇంతవరకు. సో ఈ ప్లేస్ మొత్తం కూడా నాకు ఫ్రీగా ఉంటుంది. ఇలా కూడా కాకుండా ఇలా సెట్ చేశారనుకోండి. ఈ కార్నర్ ఉంది కాబట్టి నాకు కార్నర్లో నేను ఎక్కువగా యూజ్ చేయను. ఇలా కార్నర్ పెడితే అక్కడి నుంచి ఇంతవరకు వస్తుంది ఇంతవరకు మంచం దిగి ఎలా వెళ్ళిపోవచ్చు. సో మిగిలిన ఈ ప్లేస్ మొత్తం కూడా ఫ్రీగా ఉంటుంది నాకు. సో మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా చేస్తే బాగుంటుందో. నేను దాని విధంగా నేను దాన్ని సెట్ చేసుకుంటాను, దాన్ని మార్చుకోవడము చేస్తాను. త్రీ ఉన్నాయి, త్రీ ఆప్షన్స్, ఇలా అడ్డంగా, ఇలా నిలువుగా, లేకుంటే అటు సైడ్ నుంచి నిలువు. సో చెప్పండి, మర్చిపోకూడదు. సో ప్రస్తుతానికి నా ఈ రూమ్ని నేను ఫస్ట్ నుంచి చెప్తున్న విధంగానే సెట్ చేసుకున్నాను. సో పూర్తిగా నా సామాన్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత నా రూమ్ ఎలా కనిపిస్తుందో ఒక్కసారి చూడండి. సో ఇది డోరు ఇలా వచ్చి ఇలా ఓపెన్ అయిన వెంటనే మనకు ఎంట్రెన్స్. వెల్కమ్ టు మై రూమ్. సో ఇక్కడ ఈ సెట్ చేసుకున్నాను. రేపు మార్నింగ్ అతను వచ్చి ఏదో ఒకటి ఇక్కడ కొంచెం హైట్ లేపి ఒక స్టేజ్ లాగా చేస్తా అని చెప్పాడు. అక్కడ నేను పోయి పెట్టుకుంటాను. అక్కడ వాటర్ ఇక్కడ వండుకుంటాను. అది ఇది మనకు బాత్రూమ్. బాత్రూమ్ కూడా సూపర్గా ఉంది, లైటింగ్ గీటింగ్ అంతా. అండ్ అలాగే బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసేస్తే ఇక్కడ మన మంచం. సో ఈ ఇటుకలు పెట్టడం వల్ల ఆ హైట్లోకి నా సామాన్ మొత్తం వెళ్ళిపోయింది. నా పాత నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా. ఇది నేను రోజు వేసుకునే బట్టలకు సంబంధించిన బ్యాగ్. ఇది కూడా నేను తెచ్చుకున్నాను కొంచెం బాగుంటుంది కానీ పెట్టుకోవడానికి అని చెప్పేసి. సో ఇక్కడ ఆ చెత్త చెదారం ఇంకొన్ని సామాన్లు ఉన్నాయి. ఇంకా ప్రాపర్గా నేనేం సెట్ చేయలేదు, జస్ట్ అలా తెచ్చి పెట్టుకున్నాను. ఆ రూమ్ పగలగొడుతున్నారు కాబట్టి. సో దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇక్కడ ఏదో ఒకటి సెట్టింగ్ చేసుకుని ఈ చెత్త కూడా కనిపించకుండా కొంచెం నీట్గా ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇది నా కొత్త ప్రపంచం. ఏసీ రాలేదు, ఏసీ ఖచ్చితంగా వస్తుంది ఇంకో 3-4 డేస్లో.